రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన వాలంటీర్ కుటుంబానికి తమ స్థాయి టీం నుంచి సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండల సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్ లో పసుపులంక వాలంటీర్ మట్ట సాయి కృష్ణ మరణించారని తన కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో పసుపులంక కొమరగిరి పాత ఇంజరం కేసనకురుపాలెం టి కొత్తపల్లి జి వేమవరం భైరవపాలెం గుత్తైన దేవి సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కలిసి 65,000 రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందజేసి అండగా నిలిచారు. మట్ట సాయి కృష్ణ మరణం వారి కుటుంబానికి తీరని లోటని అతను మరణించిన 5 రోజులకే తన అన్నయ్య కూడా మరణించారు. వారి కుటుంబం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన దాతలు కూడా ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నా పేరు వీరబాబు, నేను బైరపాలెంలో గ్రామ వాలంటీర్ కింద పనిచేస్తున్నాను. అయితే రీసెంట్లీ మట్ట సాయికృష్ణ అని కుటుంబం ఒక విషాదంలో అంటే విషాదంలో మునిగిపోయిన సంగతి అందరికీ తెలిసింది. ఏంటంటే ఆయనకి యాక్సిడెంట్ అవి ఆయన కుటుంబం చాలా అఘోర స్థితిలో ఉందన్నమాట. అయితే వాళ్ళకి ఐపోలవరం మండలం తరపు నుంచి ఎంతో కొంత సాయం చేద్దామనే ఉద్దేశంతో మొత్తం మండలంలో అందరూ మండలంలో ఉన్న అన్ని పంచాయతీలు కూడా ముందుకు రావడం జరిగింది. అయితే అన్ని పంచాయతీల తరపు నుంచి 60,500 రూపాయలు వసూలు చేసి ఆ కుటుంబానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రకంగా ఇంకా మిగిలిన పంచాయతీలు కూడా ఇస్తామని ముందుకు వచ్చాయన్నమాట. ఈ 1వ తారీఖున ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. ఈ రకంగా అందరూ ముందుకు ఇచ్చి ఆయన కుటుంబానికి ఎంతో కొంత సహకారం అందించి ఆయన కుటుంబానికి ఒక అండగా నిలుస్తారని భావిస్తున్నాను.